ఓం అస్పత్ గురుప్య నమ మా ఆచార్యులైన బీటి రామాంజాచార్య వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం శ్రీమతే రామానుజాయి నమ రోహిణి గారికి అనేక అనేక దాసోహాలు భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం ఇవాళ శ్రీ ధనుర్దాసి వారి వార్షిక తిరునక్షత్రం ముందుగా అందరికీ ధనుర్దాసి వారి తిరునక్షత్ర శుభాకాంక్షలు వీరి దివ్య వైభవాన్ని తెలుసుకుందాం స్వామి ధనుర్దాసు వీరికి మరో తిరునామం పిల్లై విల్లిదాసర్ భార్య పొన్నాచ్చి శ్రీరంగానికి దగ్గరలో ఒరయ్యూర్ అనే దివ్యదేశంలో నివసించే మల్లయుద్ధ విశారదుడగు ధనుర్దాసు అత్యంత సౌందర్యవతి మరియు దైవభక్తి కలిగిన హేమాంబ శ్రీరంగనాథుల పవిత్రోత్సవానికి సేవించడానికై ఒరయ్యూరు నుండి బయలుదేరి వస్తున్నారు సౌందర్యారాధకుడైన ధనుర్దాసు బాలసూర్యుని లేత కిరణాలు హేమాంబ శ్రీపాదాలకు తగలకుండా నేల మీద ఉత్తరయాన్ని పరిచి భార్య నేత్ర సౌందర్యం వాడిపోకుండా గొడుగు పట్టి వస్తున్న విచిత్రమైన దృశ్యాన్ని విలక్షణమైన గోష్ఠితో కలిసి వస్తున్న మన రామానుజుల వారు చూసి ఆశ్చర్యాన్ని పొందారు దిద్దుబాటు చేయాలని దలిచి ధనుర్దాసు శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకువెళ్ళి భార్య నేత్రాలకే ఇంతటిగా గొడుగుపట్టి ఇంత సేవ చేస్తున్నారే అదే రంగనాథుడి నేత్రాలని సేవిస్తే ఇంకెంత చేస్తాడు ఈయన్ని దిద్దుబాటు చేయాలని ఉద్దేశంతో రంగనాథుని సన్నిధికి తీసుకువెళ్ళి తిరుప్పాణి ఆళ్వార్ను అనుగ్రహించిన రీతిలో ఈ ధనుర్దాసును కూడా కటాక్షించవలసిందిగా ప్రార్థించారు తర్వాత అదేవిధంగా కటాక్షించిన చతుర్దశ భువనమోహనుడు సుందరమూర్తియగు శ్రీ రంగనాథుల వాచామ గోచరమైన తిరునేత్ర సౌందర్యానికి ముగ్ధుడై భార్యతో కలిసి వచ్చి రామానుజుల శ్రీ చరణాలను ఆశ్రయించి భగవద్భాగవత ఆచార్య కైంకర్యం చేస్తూ ఆనందంతో జీవిస్తూ ఉండేవారు శ్రీ ఉడైవర్లు ప్రతిరోజు ఉత్తర కావేరిలో స్నానమాచరించిన పిదప మిక్కిలి ఆత్మగుణ సంపన్నం మరియు గొప్ప ఆచార్యనిష్ట కలిగిన ధనుర్దాసుని శ్రీహస్తం పట్టుకుని మఠానికి నడిచి వచ్చేవారు మరియు వారిని ఆలింగనం చేసుకున్నటిచే కాయశుద్ధి కలుగునని భావించేవారు నంబెరుమాల్ తిరువీధి ఉత్సవాల్లో ధనుర్దాసు కత్తిని గుండెల మీద పెట్టుకొని పెరుమాళ్లకు అత్యంత దగ్గరగా ఉండి కోష్టితో నడిచేవారు స్వామి పల్లకీని తీసుకువచ్చే క్రమంలో పల్లకీ మోసే శ్రీ పాదత్తాంగుల స్వాములు అజాగ్రత్తగా ఉండి ఏదైనా తప్పు చేసి వారి తప్పుకు శిక్షగా వీరు తన చేతిని కోసుకునేవారు అది శ్రీరంగనాథునిపై ధనుర్దాసుకు గల ప్రేమాతి సైనిముడికి తెలియజేస్తోంది నంబెరుమాల్ తిరువీధి ఉత్సవం జరిగేటప్పుడు పల్లకి పట్టుకుని శ్రీ పాదత్తాంగుల నాయకునిగా కందాడే రామానుజర్ అను తిరునామంతో వ్యవహరిస్తూ కైంకర్య నిర్వహణ బాధ్యతను ధనుర్దాసుకి భగవత్ రామానుజుల వారు అప్పగించారు అది ఆనాటి నుండి ఈనాటి వరకు పరంపరగా జరుగుతూ వస్తోంది శ్రీ ఉడైవరలు ఆజ్ఞతో నగలు దోచే నెపంతో వచ్చిన శ్రీవైష్ణవునికి అత్యంత శేషభావంతో సహకరించిన పొన్నాచియార్ల వైభవాన్ని మరియు స్వతంత్ర బుద్ధితో ప్రవర్తించినదిని భావించి భార్యను కోపించి శ్రీమాన్ శ్రీ ధనుర్దాసులు శ్రీవైష్ణవ సంప్రదాయ నిష్టకు కల్పాంతరం వరకు కొనియాడవలసిందే ఆత్మకు ఆచారులెందరని శ్రీ ఉడయవర్ల ఆజ్ఞతో వచ్చిన శ్రీవైష్ణవులకు సమాధానంగా పొన్నాచియారు కేశములను కొప్పు విప్పి వెదిల్చి తిరిగి ముడివేసి సూర్యుని వైపు చూసి నమస్కరించి దాసురాలకి ఏమీ తెలియదు రామానుజుల వారిని అడిగి తెలుసుకోండి అని వాకిలి తలిపి మూసి తిరుమాళిగలోకి వెళ్ళిపోయేవారు కొప్పులోని కేశం వలె సంప్రదాయమును బోధించు అఖిల వైష్ణవుల ఆచార్యులేనని కానీ అందులో పూర్తి ఉత్తారకత్వము శ్రీ రామానుజ దివాకరులయందే కలదని ఇంతకన్నా చెప్పదగినది ఏమీ లేదని పొన్నాచియార్ అభినయములకు భావం భగవత్ రామానుజులకు సాటి గొప్ప దైవము మరొకరు లేరని అర్థం భగవత్ రామానుజులకు ఛాయా సమానులైన శ్రీ ధనుర్దాసులు శ్రీచరణములకు మంగళాశాసనం చేయుచు సద్భాగవతులకు శ్రీ ఉడయవరుల దయ నీడవలే వెంటాడుతూ సదా రక్షణగా ఉంటుంది భగవత్ రామానుజుల వారు అవయవ విభూతిలో ధనుర్దాసుని నీడతో పోలుస్తారు అలా నీడల స్వామి వెంటే ఉంటారు స్వామి ధనుర్దాసు తిరునక్షత్ర తిరునాళ్ సందర్భంగా అఖిల శ్రీవైష్ణవులకు ప్రీతిపూర్వక శుభాకాంక్షలు ఆచార్య ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం శ్రీ పొన్నాచియార్ పిళ్ళై ఉలంగా విల్లిదాస స్వామి నిత్యశ్రీ నిత్యమంగళం అడియన్ రాణి రామానుజదాసి